విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురుర్సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి, ఈ ప్లవనవ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం. అందులో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితం ఈ జూన్ నెలలో ఉంటుంది అనే వాటి గురించి మనం తెలుసుకుంటున్నాము. కర్కాటక రాశి వారికి ఘాతవారము బుధవారము. బుధవారం రోజున కర్కాటక రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. కర్కాటక రాశికి అధిపతి వచ్చేసి చంద్రుడు, కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబవ చొప్పున తెల్లటి వస్త్రంలో సద్రాహునికి ధాన్యము దానము చేయడం వలన మన పీడోపశాంతయ అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చంద్రుని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించడం వలన, ముత్యాన్ని వెండిలో లాకెట్లాగా ధరించడం వలన చంద్రుని యొక్క అనుగ్రహత సంపూర్ణంగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి పునరసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు. మీరు పునరసు నక్షత్ర జాతకులు అయినచో కనకపుష్య రాగం ధరించవచ్చును. మీరు పుష్యమి నక్షత్ర జాతకులైనచో నీలం రత్నం ధరించవచ్చును. ఆశ్లేష నక్షత్ర జాతకులైనచో ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల ఈ రాశి వారికి ఈ రత్నాలు ధరించడం వలన విశేషమైన ఫలితం లభించగలదు. ఆ యొక్క గ్రహాలను కూడా అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి. కర్కాటక రాశి వారికి ఈ మాసం నందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. చేయి వృత్తి వ్యాపారాదులన్నీ కూడా కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. అయితే జన్మరాశిలో కుజుడు ప్రభావం వలన కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడే అవకాశం చాలా ఉంటుంది. ప్రతి వారితో కూడా పౌరుషంగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే విరోధాలు అన్నట్లుగా ఉంటాయి. కుటుంబం వారిపైన కోపోద్రిక్తులు అవుతూ ఉంటారు. ఏ పని కూడా త్వరితగతిలో పూర్తి అవ్వదు. అన్నిదానికి కూడా ప్రతి విషయానికి కూడా టెన్షన్ పడే అవకాశాలు చాలా ఉంటాయి, గమనించగలరు. కావున వీలైనంత వరకు కుజగ్రహాన్ని ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని వచ్చును. కందులు దానం చేసుకునే ఎడల విశేషణ ఫలితం కూడా లభించగలదు. వీలైనంత వరకు రుద్రాభిషేకాలు చేసుకునే ఎడల, అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా అమ్మవారి కుంకుమార్చన జరిపించుకోవడం వలన, లేదు అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే ఒక జపమాల తీసుకొని ప్రతిరోజు కూడా 108 సార్లు జపం చేసుకునే ఎడల మీ యొక్క సమస్యలన్నీ కూడా పటాపంచలైపోయి అనుకూలమైన స్థితికి మీరు రాగలుగుతారు, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ.